టీడీపీలోకి మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మొహమ్మద్ జానీ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో మొహమ్మద్ జానీ భేటీ. పార్టీ మారేందుకు సముఖం. టీడీపీ జాతీయ అధ్యక్షుడితో చర్చలు సఫలం. మరో వారంలో పార్టీ మారే అవకాశాలు. జానీ తనయుడు మొహమ్మద్ అలీ రాజకీయ భవిష్యత్తు కోసం జానీ గుంటూరు తూర్పులో వైసీపీకి గట్టి దెబ్బే. మొహమ్మద్ జానీతో భేటీ అయిన గుంటూరు తూర్పు టీడీపీ నేతలు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సనా. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత, మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ఏర్పాట్లలో పూర్తయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడితో జానీకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జానీ టీడీపీలోకి వెళ్లేందుకు సమ్మతి చూపించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చరికెళ్లబడడం, ప్రతిపక్ష పార్టీలు ఏకపక్ష నిర్ణయాలు కనబడడంతో అధికార పార్టీలోకి వెళ్లేందుకు మహమ్మద్ జానీ నిర్ణయించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుతో ఈ రోజు ఉదయం జానీ భేటీ అయ్యారు. అనంతరం గుంటూరు తూర్పు టీడీపీ నేతలందరూ మహమ్మద్ జానీ నివాసంలోకి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. మరో వారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మహమ్మద్ జానీ టీడీపీలోకి చేరుతారని ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం ఉంటుంది. ఇదే జరిగితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మహమ్మద్ జానీ తన వారసుడు మహమ్మద్ అలీకు రాజకీయ ఎదుగుదల ఇచ్చేందుకు టీడీపీలోకి వెళ్లనున్నారన్న మాటలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న మహమ్మద్ ముస్తఫా జానీకి స్వయానా తనయుని వరుస అవుతారు. అయితే ఇప్పుడు మహమ్మద్ జానీ సొంత కుమారంతో గుంటూరు టీడీపీలోకి రాజకీయ ఎదుగుదల కోసం మహమ్మద్ జానీ చేసిన ఈ ప్రయత్నం గుంటూరు తీర్పు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మారుస్తుందని చెప్పవచ్చు. ముస్తఫా సానికేతుడు కావటం, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో జానీకి సన్నిహిత సంబంధాలు ఉండటం, ఇప్పుడు జానీతో పాటు అతని తనయుడు టీడీపీలోకి వెళ్లడంతో వాళ్ళు అందరూ జానీతో పాటు అతని తనయునికి మద్దతుగా నిలుస్తారన్న మాటలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మహమ్మద్ ముస్తఫాకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నాలు చేసి ఫలించిందని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నట్నా నైజాన్ని ఎప్పటికీ గ్రహించిన ఓటర్లు రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే గుంటూరు తూర్పులో బాబాయి వర్సెస్ అబ్బాయి రాజకీయ పోరు నడుస్తుందని విశ్లేషణ అంచనా వేస్తున్నారు సనా. థ్యాంక్ యూ కుమార్.